ఒక్క ఛాన్స్, ఒక డైలాగ్, ఒక అవకాశం, ఒక సంఘటన కొందరి జీవితాలను మార్చేసి అప్పటివరకు శతాబ్దాలుగా వారు రంగంలో ఉన్న రాణి గుర్తింపు ఒక పూటలో వచ్చేస్తుంది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్ కామెడీ యాక్టర్ పృథ్వీ టర్న్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన జలీల్ ఖాన్ సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఒక బీకామ్లో ఫిజిక్ డైలాగ్తో ఆయన విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఆయనపై కొన్ని వందల సెటైర్లు వచ్చాయి. చివరికి అది ఆయనకు మంత్రి పదవిని రాకుండా అడ్డుపడింది అని కూడా విశ్లేషకులు అంటున్నారు. ఇంత జరిగిన జలీల్ ఖాన్ తీరులో మార్పు వచ్చినట్టు లేదు. బీకంలో ఫిజిక్స్ కు వివరణ ఇస్తూ మరోసారి అలాంటి వివాదాల్లో ఇరుక్కున్నారు. ఇటీవల ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలో తాను చెప్పింది పెట్టకుండా ఆయన క్లబ్ చేసి మిక్స్ చేసి తాను అన్నది అన్నట్టు రూపొందించారని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆయన ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అసలు బీకాంలో ఫిజిక్స్ ఉందా అని అడగగానే ఆయన సమాధానమిస్తూ అసలు నేను అన్నానా అది అంటూ ఆయన చెప్పబోతూ ఉంటే ఆ ఇంటర్వ్యూ నేను చూశాను, మీరేమన్నారో విన్నాను, ఇప్పుడు చెప్పండి అని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తిని అడిగాడు. జలీల్ ఖాన్ మళ్ళీ వివరణ ఇస్తూ నేను మెట్రికులేషన్ పాస్ అయ్యాను అని అన్నప్పుడు ఇంత మంచి మార్కులు సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు కదా, స్టడీస్ చేయాలనుకోలేదా అని అడిగారు. అసలు చదివితే కదా, ఏం చదవాలనుకుంటున్నాను అని అడిగారు. అప్పుడు నేను బీకామ్ చదివే వాడినని అన్నాను. మెట్రికులేషన్లో నేను ఎంపీసీ గ్రూప్ చదివాను అని, ఆ వెంటనే కాదు పియూసీలో ఎంపీసీ గ్రూపు, అది కూడా 30 సంవత్సరాల తర్వాత అడిగితే ఏం గుర్తుంటుంది అంటూ తలాతోక లేకుండా మాట్లాడారు. ఇప్పుడు బీకామ్లో ఫిజిక్స్ పాతబడిపోయి మెట్రికులేషన్లో ఎంపీసీ పాపులర్ అయిందేమో.